ఇస్తన్నది దాని వల్ల మేము భయపడాల్సిన అవసరం లేదన్నది వాళ్ళు మాట్లాడుతున్న అంశం లో పొత్తు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వాలే పెట్టుకొనే అని చెప్పి బాలయ్యకొండ గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా పొత్తు పెట్టుకున్నారు అదేం తప్పు కాదు నేరం కాదు అంటే మీరు దమ్ముగా పోటీ చేయలేరంటే అది మా విషయం మీకు ఎందుకు మీరైతే 170 స్థానాలు గెలవగల దమ్ముండవాళ్ళు కదా గెలవండి తర్వాత మేము ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో తిట్టాం అయ్యారు చూస్తాం సో కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేస్తారు కానీ బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచంలో ఎవరు చేయరు మరి వాళ్ళ తెచ్చుకుని మంత్రులు ఇవ్వలేదా వాళ్ళ తెచ్చుకుని మంత్రులు ఇవ్వలేదా పొడాలి నాని వలంబనేని వంశి తెలుగుదేశంలో ఉన్నప్పుడు పోరాటి ఘోరంగా తిట్టారు వాళ్ళ తెచ్చుకుని పక్కన పెట్టుకోలేదా అంటే వీళ్ళకొక వీళ్ళు మాట్లాడేటప్పుడు అంటే ఇక్కడ ఇంకొక అంశం అండి గురుమూర్తి గారు వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడే అంశం ఏంటంటే ఇవి నేను చాలాసార్లు కూడా అడిగాను నేను ఎందుకు మరి వాళ్ళు తిట్టారు కదా వాళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారంటే ఒక పార్టీ అధ్యక్షుడు సీఎం అవుతాము అని చెప్పి పార్టీ పెట్టిన వాళ్ళు మాట్లాడడం వేరు వాళ్ళ స్థాయి వేరు అదే స్థాయా పవన్ కళ్యాణ్ది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు నైతికత అనేది సామాన్యుడికైనా ఒకటే ముఖ్యమంత్రికైనా ఒకటే ప్రధానమంత్రికైనా ఒకటే అంతేగాని నైతికత విషయంలో సామాన్యుడికి ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి అంటే అది చాలా పొరపాటు ఎవరికైనా ఒకటే అది చాలా పొరపాటు ఇక అది దిగజారుడు మాట ఆ మాటలన్నీ కూడా తర్వాత ఇందాక శ్రీనివాసులు గారు చెప్పారు ఈ ఏదైతే మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అసలు చరిత్రలో తిరుగులేదని చెప్తా ఉన్నాం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారండి మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎవరైతే సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి వెనకబడినటువంటి తరగతుల వారిని ప్రత్యేకంగా ఆదుకోవాలని చెప్పి ఆయన చెప్పిన దరిమిళ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకి నిధులు ఆపే హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పండి ఇవాళ మా నిధులు సత్వా నిధులు 1,13,000 కోట్ల రూపాయలు దారిని పెట్టింది మా 30 130 సంక్షేమ కార్యక్రమాలు మేము అడుగుతున్నాం ఇవాళ మా బిడ్డలు గతంలో 15 లక్షలు తీసుకుని విదేశ విద్యకి వెళ్ళారు ఇవాళ ఎందుకు రద్దు చేశారు దాన్ని ఎందుకు రద్దు చేశారు చెప్పండి అదేవిధంగా ఇవాళ మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి తాయో కట్టో లేకపోతే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 1 రూపాయలు సంపాదించుకుని 5 రూపాయలు అన్నం తిని వెళ్తామంటే ఆ క్యాంటీన్ ముయ్యాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది అదేవిధంగా పెళ్లి టైంలో వచ్చేటువంటి పెళ్లి కాళ్ళకు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఇవాళ విదేశీ విద్యతో పాటు మరి ఏదైతే ఇవాళ స్టడీ సర్కిల్స్ కానివ్వండి ఈ విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి ఇవాళ పాఠశాల ద్వారా 3,000 పాఠశాలను ఇవాళ మూసించారు ఈ విధంగా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు తీసేసి మేమేదో అంటే మీరు ఎవరికి ఇస్తున్నారు నవరత్నాలు అందరికి ఇస్తున్నారు ఓసీలకి ఇస్తున్నారు రెడ్డిలకి ఇస్తున్నారు కాపు వారికి ఇస్తున్నారు కమ్మ వారికి ఇస్తున్నారు అందరికి ఇస్తున్నారు ఇస్తున్నారు ఓకే మరొక విషయం గురుమూర్తి గారు మరొక విషయం ఈ పొలిటికల్ చదరంగంలో పెద్ద కట్టప్ప చంద్రబాబు నాయుడు గారట చిన్న కట్టప్ప నాదెండ్ల గారట వైసీపీ మంత్రులు డైరెక్ట్గా మాట్లాడుతున్న అంశాలు ఇప్పుడు ఎవరు కట్టప్పలో ఎవరు నిజాయితీ పరులో రేపు ప్రజాక్షేత్రంలో తెలిసింది వీళ్ళు చాలా ఏదో నిబ్బరంగా 175 సీట్లు వస్తాయన్నారు కానివ్వండి నిజంగానే బాలకొండయ్య గారు అన్నట్టు మీరు అంత ధైర్యం ఉంటే మేమేదో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు ఓకే పద్నాలుగు ప్రతిరోజు ఇది తప్పితే 2 రోజులు మాట్లాడరు కదా మీరు ఇవాళ నేను ఒక్కటే విషయం చెప్తున్నా వర్మ గారు ఇవాళ వీళ్ళు చేసేటువంటి ఏదైతే మోసకారి సంక్షేమం ప్రజలు గ్రహించారు ఎందుకంటే మా వర్గాలకు సంబంధించిన నిధుల్ని దారి మళ్ళించారు మా వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు తర్వాత మా మీద ఎన్ని రకాల పన్నులు వేయాలంటే అన్ని రకాల పన్నులు వేశారు ఇంకొక పక్క అప్పులు చేస్తామన్నారు ఏం చేస్తారు ఈ నిధులన్నీ ఇవాళ ఇసుక ఉచిత ఇసుక ఆ రోజున మరి ట్రాక్టర్లో కార్మికులు మా తోటల వాళ్ళు పరిహార ప్రాంతంలో 8 ఇసుక పరిగలు ఉంటాయి ఆ రోజున ఎస్సీ బీసీ వర్గాలు ఇసుక మోసుకుంటే 2,000 వచ్చాయి దాన్ని రద్దు చేసి మీరు పొత్తు లేని పెడతా ఉన్నారు పెద్ద పెద్ద డంపర్లు ఆ రోజున ట్రాక్టర్లతో చిన్న రైతులు బాగుపడ్డారు ఇవాళ మీరు చేసేది తెలీదా ఇవాళ మీరు మధ్యాహ్నం ఏం చెప్పారు ఏమని చెప్పారు దాన్ని రద్దు చేసినాక ఎన్నికలకు వెళ్తామని చెప్తే తాకట్టు పెట్టి 100,000 కోట్లు ఇవాళ అప్పులు తీసుకొచ్చి ఏంటి అప్పులు కంతు లేదా మీరు చేసేటువంటి అప్పులు కంతు ప్రజాక్షేత్రంలో ఇవన్నీ ప్రజలకు తెలియవా వాళ్ళు ఒకటే చెప్పేది ఇవాళ వీళ్ళు అనుకుంటున్నారు
ప్రజలు అమాయకులు, వీళ్ళు ఏది చెప్పినా చెల్లిద్ది అనుకుంటున్నారు. పైగా మేము షంషీర్ గా ఉన్నాం అంటారు. ఏం షంషీర్ అని తీసు ఏం చెప్పారండి? మేము వస్తే మరి ఏదైతే ప్రత్యేక హోదా మెడలు ఉంచుతామని చెప్పి ఇలా కేసుల కోసం, ఇలా బాబాయ్ కేసు కోసం, మరి కోడికెత్తి కేసు కోసం తీసుకెళ్లి మెడలు ఉంచింది వీళ్ళు. కేంద్రానికి పంచలేదా మెడలు వీళ్ళు? మరి ఎందుకు మరి ప్రతి సందర్భంలో వీళ్ళు సపోర్ట్ చేశారు కేంద్రానికి? ఒకరోజు షంషీర్ గా పోరాటం చేశారా? ఓకే ఓకే, ఆ దమ్ము ఉందా? ఓకే, ధైర్యం ఉందా? శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ సీట్లు తిరుగుతాయట. నేను మన జనసేన సోదరుడు, ఆయనకి కొంచెం కౌంటర్ చెప్పాలి ప్లీజ్. విశాఖపట్నంలో నాకు తెలిసి ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో కిడ్నీ రోగుల కోసం మా ఇచ్చాపురం నుంచి టెక్కల వరకు బాధపడుతున్నటువంటి కిడ్నీ రోగుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే హిరమండలం నుంచి గొట్ట బ్యారేజ్ నుంచి త్రాగునీరు కోసం, అలాగే కిడ్నీ రోగుల కోసం ఆసుపత్రి కోసం 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి త్వరలో ప్రారంభోత్సవానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి. రెండు, భారతదేశ స్థాయిలో గర్వించదగ్గ, ప్రపంచ స్థాయిలో గర్వించదగ్గ వ్యాపారవేత్తలందరూ 13.5 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడతాం, ఆ పెట్టుబడిలో 600,000 మందికి నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పే దానిలో భాగంగా 4 సీపోర్టులు, 1 ఎయిర్పోర్టు, అలాగే 8 ఫిషింగ్ హార్బర్స్. అందులో భాగంగా శ్రీకాకుళంలో మూలపేట అనే టెక్కలి నియోజకవర్గంలో మూలపేటలో 4,300 కోట్ల రూపాయలతో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ శరవేగంగా జరుగుతుంది. పారిశ్రామికంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 600,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగా ఈ విశాఖపట్నం ఈ ప్రాంతంలో మరొక పారిశ్రామిక వాడగా మార్చడానికి టెక్కల్ నియోజకవర్గం సుగమం చేశారు. త్వరలో ఇవన్నీ జరుగుతున్నాయి. కరోనా వచ్చి 2 ఏళ్ళైతే, అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లలో 2 ఏళ్లలో జగనన్న సాధించినటువంటి ప్రగతి ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. అలాగే మెడికల్ కాలేజీలు స్వాతంత్ర్యానంతరం మనకు 11 కాలేజీలు వస్తే, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు, అందులో విజయనగరం ఒక మెడికల్ కాలేజ్, అలాగే గిరిజనులు. జనసేన సోదరుడికి చెప్పాలి, అవన్నీ తెలుసు. రెండు, మీరు ఏ రకంగా పొత్తులు పెట్టుకుంటున్నారన్నది మాకు అనవసరం. ఈ పొత్తుల విషయంలో తలదూర్చాల్సిన అవసరం లేదు. మా పొత్తు అంతా ప్రజలతోనే ఉంది. మేము క్లియర్గా చెప్తున్నాం, మా పొత్తు జనంతోనే. జగనన్న ఇండివిజువల్గా ఎన్నికల్లోకి పోటీకి వెళ్తున్నాం. సీట్లు చిరిగిపోతున్నాయట. ఎవరు చాలా మంది అసలు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం? మేము ఎమ్మెల్యే టికెట్ల కోసమా? ఇప్పుడు జనసేన సోదరుడు కూడా అన్నారు, మంత్రుల కోసమా లేకపోతే ఎమ్మెల్సీలు అవ్వటం కోసమా? మేము లేము. జగనన్న కోసం ప్రాణాలు అర్పించడానికి అవసరమైతే ఒక హ్యూమన్ బాంబ్లా ఉండడానికి సిద్ధమైనటువంటి దువ్వాడ శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళే చాలామంది మా పార్టీలో ఉన్నారు. మా పార్టీలో టిక్కెట్ల కోసమో, పదవుల కోసమో, హోదాల కోసమే కాదు, జగనన్న గుండెల్లో ఉంటాం శాశ్వతంగా. జగనన్న గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తాం. ప్రజల కోసం జగనన్న ఆశయాల్ని మేము ప్రాణాలని పణంగా పెట్టాన తీసుకెళ్తాం. ఈ దుర్మార్గుల్ని ఓడిస్తాం. రానున్న రోజుల్లో 175 స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ జెండా ఎగురవేస్తారు. ఇంకో మాట, ప్రతిసారి ఆయన బీసీల గురించి, ఎస్సీల గురించి, హరిజనులుగా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. బీసీలకు మెడల్ లేదు, బీసీలకు మెడల్ లేదు, బీసీలు ఉన్నత పదవులు. నేను బీసీ వాడిని, నేను బీసీ వాడిని, నేను బీసీగా చెప్తున్నాను. మీరే బీసీ, మేము బీసీ, మేము చెప్తున్నాను. హరిజనులుగా ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా? బీసీలకు మెదడు లేదు, బీసీలు ఉన్నత పదవులకు పనికిరాదు అని చెప్పింది చంద్రబాబు నాయుడు. కనీసం తల తలకి పెట్టుకుంటారు మీరు. బీసీలకు మెదడు లేదని చెప్పారు చంద్రబాబు నాయుడు. సిగ్గుందా బీసీ బీసీ అని చెప్పుకోవడానికి? బీసీ అని చెప్పుకొని నువ్వు తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటారు? గుర్తుంటారు మీకు బీసీలకి ఉప ముఖ్యమంత్రులు చేశారు జగనన్న. ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రులు జగనన్న. ఎప్పుడైనా ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని వంద కూర్చోబెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుకి ఉందా? లేనటువంటి మీరు మాట్లాడతారండి. బాల్కోటి గారు, బాల్కోటి గారు, బాల్కోటి గారు,
బాలకోటి గారు రెస్పాండ్ మీకు సిగ్గుందా మీకు ఊర్చుందా బాలకోటి గారు వర్మ గారు దువ్వాడ శ్రీనివాసరావు గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చేశారు ఎమ్మెల్సీ అండి ఆయన ఓకే ఎమ్మెల్యేగా కుటుంబానికి ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్యేగా పోటీ బహిరంగ సభలోనే ఇచ్చారు కాబట్టి ఆయన మానవ బాంబుగా మారుతాను జగన్ అన్న కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు చెప్పండి మరి కట్టప్పలు అంటే ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కట్టప్ప నాగేంద్ర మనోహర్ గారు చిన్న కట్టప్ప అన్నప్పుడు మరి పల్లాల దేవుడు ఎవరు తాళకేయులు ఎవరు ఎవరండి ఈ రోజున ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎంతైనా మాట్లాడొచ్చు కానీ వర్మగారు రాష్ట్రం దిగాలు పడ్డ మాట యథార్థం రాష్ట్రం సమస్యలంలో ఉన్న మాట యథార్థం రాష్ట్రంలో సంక్షేమం లేని మాట యథార్థం కేవలం నవరత్నాల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఇక అదే కర్త కర్మ క్రియగా అమలు జరుగుతుంది కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం దగ్గర నుంచి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం వరకు మొన్న కూరగాయలు తరగటానికి నలుగురు మహిళలు పడితే ఇలాగనే వైసీపీ నాయకులు అడిగారు అమ్మ ఇంత దూరం వచ్చి మీరు కూరలు పని ఎందుకు వచ్చారు మీకు వైఎస్ ఆసరా రావటం లేదంటే వస్తుందన్నా అని చెప్పారు మరి ఇంత దూరం ఎందుకు వచ్చారు అంటే అన్న వైఎస్ ఆసరా వస్తే రోజుకు 30 రూపాయలు 20 రూపాయలు వస్తే అటు బొత్తుకుని విలువలు అన్న అని మాట్లాడారు ఎందుకంటే పథకాలు సరే ఓకే ఓవరాల్ గా ఎలా ఉండబోతున్నదండి ఏం పథకాలు ఉంటాయి ఏపీ పాలిటిక్స్ కానీ కానీ అభివృద్ధి ఒకటి ఉండాలి మీ తెలియదేముంది వర్మ గారు ఇప్పుడు నేనేమి గుడ్డగాల్చి మీద అయినక్కర్లేదు వైసీపీ పార్టీ మీద రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది ఎంతమంది కేసులు పెడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు మొన్నటి వరకు మనం ఏం చూసాం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం కూడా తుకతుకలాడిందా ఒక విధమైన భావోద్వేగానికి గురైందా జరగరాంది ఏదైనా జరిగితే ఏమైపోతుంది రాష్ట్రం అని చెప్పి ఒక ఆందోళన గురైందా అలాంటి పరిస్థితి ప్రభుత్వాలకి అంత పగ అంత పట్టింపు పొత్తి కడుపులో కత్తులు పెట్టుకొని పరిపాలన చేయటం అనేది ఏ ప్రభుత్వానికైనా సరే ఏ ప్రభుత్వానికైనా సరే ఇంతంత కావాలా ఇప్పుడు ఈ రోజున సంక్షేమ పథకాలు మీరు చేస్తున్నారు ఈ అరాచక పరిపాలన ఏంటి ఈ అరాచకం పరిపాలన రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ పార్టీ కూడా చాలా బుద్ధిమండగా మారుతుంది రేపు మనమే మనం మాట్లాడుకుంటున్నా వాళ్ళు వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని చేసినా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు వర్మ గారు నవ్వుకుంటున్నారు ఏమిటి కర్మ అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే దువార్ శ్రీనివాస్ గారు సారీ ముక్క శ్రీనివాస్ గారు వర్మ గారు ఒకటి మాట వాస్తవం అండి రాష్ట్రంలో సంక్షేమం లేదు ప్రభుత్వం కూడా లేదు చేతులు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా తెలిసిపోయింది మీ సంగతి ఏంటి చెప్పండి మీ భేటీ సంగతి ఏంటి సీట్లు ఏమైనా కన్ఫర్మ్ అయినాయా వారాహి ఎప్పుడు మొదలవుతుంది సార్ మాకు చాలా పుష్కలంగా రెండు పార్టీలు ఒక నిజాయితీగా పరిపాలించడం కోసం ఒక అవినీతి పార్టీని అణగదొక్కడం కోసం మేము ఉత్సాహంగా నూతన ఉత్సవం ముందుకు పోతుంటే మా సీట్ల కోసం మీకెందుకు సార్ వాళ్ళకెందుకు వాళ్ళు 175 సోదరా వీధుల్లో కొట్టుకుంటారు గట్టిగా నాకు తెలుసు మీరు రోడ్లు కొట్టుకుంటారు రోడ్లు కొట్టుకునే సమయం వస్తుంది నియోజకవర్గంలో కూడా గొడవలు వస్తాయి